ఈ ఎన్నికల్లో ఎన్నో ఒడిదుడుకు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుండా ప్రలాభాలు లొంగకుండా ఉన్న మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు, అలాగే ఓటర్ మా ఓటర్ సోదరులు సోదరిమ్మలు అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది బాగా సంగ్రామం, ఎన్ని కుయుక్తులు పడినాలో దాని అన్ని కుయుక్తులు అన్నీ ఏదో చెప్తాం కదా సామధాన బాధ బేద దండోపాయం అన్నీ ఉపయోగించారు. ఒకటి కాదు రెండు కాదు, ఆఖరికి స్వయా అన్న నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను కూడా సృష్టించారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజాడుతామో దీన్ని బట్టి తెలుస్తుంది. ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారింది అనడానికి ఇది పరాకాష్ట. ఇది ఒక మచ్చుతుంది ఇలాంటివి, ఇది ఒక చిన్న విషయం. అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కుతంత్రాలతో క్షుద్ర రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఉన్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. మాయా మోసం దగ అలాగే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఏదైనా చెప్తుంది చేస్తారు, చేసింది చెప్తారు. రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా ఉండకూడదు, చేయి పెట్టేవాడిగా ఉండాలని నానుని విశ్లేషిస్తారు. పేదవాడు కానీ ఉన్నాడంటే వారికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు, రైతు కూలీగా ఉండకూడదు. వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలీగా ఉండకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి, ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మా ఆయన చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని, 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వదం కోరిన మరి నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు, జగన్మోహన్ ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామల్లకి, సోదరులకి, అన్నలకి, తమ్మలకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు. సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపం. అప్పుడే కార్యకర్త ఎప్పుడూ కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, మరి ఏదైతే పూజ్య బాబోజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది. అది బాగా మా కార్యకర్త అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ, తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం నొక్కంటే ఈ కార్యక్రమాలు చేశారు, ఎన్నో చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం, మా కార్యకర్తలకు మేము ఇన్ఫామ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళ స్థానం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రెండు ఇంకా ఉద్యుక్తంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరూ కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి, పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యత అది ఒక పౌరుడిగా అని చెప్పాం మా కేడర్ అందరికీ, మా ముఖ్యమంత్రి ఆదేశం అది మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఇవ్వకుండా సహనంగా ఇంత పరసనే పోలవడానికి మా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా
అభినందన తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెల్లో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సందర్భం తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మనమున్న దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర ఈ గంతాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ఓ లేకపోతే ఒక టీవీ ఫైవ్ ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా, మీ కర్తవ్యంలో మీరు పాల్పంచిన మీ అందరికీ, మీ ఎంకరేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ